अन्नी पार्टी मुझकोचि मैं केसीआर को जेजेल कावास अवसर होनी सदर्भ में गतम चेयले इपड़े अरे गतम चेयले इपड़ा गता मरचिपी इपूदा आशीर्वदी इवा अन्नी रंगा मरी मुख्य मन केसीआर गायकत्व में टीआरएस पार्टी अन्नी रंग मुझे सागत टीआरएस प्रभुत्म इधन अवसर उ मरकसारी सदर्भंग नाट चाले मैं निना मरी अम्म आशय में साजिक भद्रता आर्थिक भद्रता साजिक भद्रता कल आलोचन कमी एवर मीद अन्यायम जगह कठिन चर्यटा केसीआर गार अदे विधा चप्पा मरी अम्म विषय में अड़ना बाध्य एसई गार इतर कास्टेबल डिस्मिस्ट जी निक मन वरंगल एसई स्थान में उ दलित अम्मानी मरी आम रेप विषय अड़ना एसई श्रीनिवास रेड्डी असम पेर आये मैं रेप रेप को पालन मन चूसा आ विषय में वेटने सस्पेंड जी अतन क्रिमिनल केसेस जरिए सदर्भ में अत जेल को पंपी विषयानी रिमांड पंप विषयानी सदर्भ में गुर्त अंत प्रभुत्म पेद पट ये रकम चिंतो पे अर्थंस पेद कोसमें प्रभुत्म रीति केसीआर गार्यक्रम अभिनंदे केसीआर गार रोज रोजुारी सपोर्ट चेयर वारे पान की मन अंबड़े वारी आ रक निते आज उत्साह वे अवकाश इंको मत मन जात्र उपयोगपे अवकाश दलित एसटी बीसी पेद प्रजाक राबो कल में कुला ये कुलम बाग लेर आ कुल बागे विधान इला केसीआर कंकण कशियानी अर्थंस सदर्भ में इधे अन्नी पार्टी वालू आलोचन चाहिए अवसर उ आ रक पे अवसर उ पनचेवा प्रोत्साह अवसर उ राजकीसम का प्रजल कोसम उ प्रभुत् प्रजल कोसम बतकाले डबंत जनम कोसम आ रक प्रभुत् मंच पेर वस्तु दाख संबंध नायक मंच पेर वस्तु इवा ने चुप्तना आर्थिक भारत तो कूड़न पनी एवर भारत देश में इप्दाक चेयले दम्म धैर्य उठे इट कार्यक्रम मोदी राबो कल में मेर पे मुझे रावसमुद सदर्भ में काबटी प्रति पनी कोसम लेसम तप मरुकटे का इवा प्रजल कोसमें बतके मरी पार्टी इवा मुख्य नायक केसीआर मरकसारी सदर्भ में मुख्य भारत देश में मोतम यह कार्यक्रम अमल अवसर उ अमल सदर्भ में डिमेंड भारत देशा चरत्रकार यह भारत देशा आदर्शवंत मुख्यमंत्री एवरंटे केसीआर गार मरकसारी सदर्भ में मुख्य कार्यक्रम मुख्य अंत मत आंध्र प्रदेश अंत आंध्रा मतलब दलित बागपड़मे का आर्थिक रंग में मर मुक अवसर उ अंक यह कार्यक्रम पेट जरूरी मरकसारी सदर्भ में एवर ये बिजनेस आ बिजनेस मरी मुख्य कलेक्टर आफी डबुल पैनाई आ डबुल वाले विधा वो वाल जीवता वृद्धि तस्क्री अवसर को दिन मरकसारी सदर्भ में नमस्कार दलित बंधु आपे शक्ति एवं ले दुरद को मंदिर को आपाल प्रयत्न अभी कनक आगते दाने कारकल प्रजु तपक తగిన చర్యలు తీసుకుంటారు ప్రభుత్వాలుగా తీసుకోవాల్సింది దళితులే తీసుకుంటారు ఇది ఆపగలిగే శక్తి ఎవరికి లేదు ఆపాలని ప్రయత్నం చేసిన వాళ్ళమంది ఏ విధంగా ఊరుకునేది లేదని ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా దళితులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ స్కీమ్ను ఆపడానికి ప్రయత్నం చేసిన ఏ వ్యక్తినైనా క్షమించొద్దని కూడా మరొకసారి సందర్భంగా నేను దళితులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా పేరుదే ఉందండి అంటజబులసాని తరతరాలుగా మన అంచి వేస్తున్నప్పుడు ఇవాల పేరును పట్టుకొని ఊలాడితే ఏం లాభం ముఖ్యంగా దళితులుగా పిలవాలనేదే ఒకసారి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది నాకు తెలిసి ఒక 10 ఏళ్ల కింద మరి కేంద్ర ప్రభుత్వమే గతంలో ఉన్నటువంటి
ప్రభుత్వం దళితులను పిలవాలి ఎస్సీ అనే దానికంటే దళితులకు పిలుస్తుంది అనేటువంటి అభిప్రాయం చెప్పారు. దాన్ని పట్టుకొని ఊలాడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకు మేలు జరుగుతుందా లేదా? ఇక్కడ మనకు వీలైనటువంటి పద్ధతిలో ప్రభుత్వం మనకు అవకాశం ఇస్తుందా లేదా? గది ఆలోచించాలి తప్ప పిటిషన్లు వేసి స్కీమ్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయొద్దు. ఎవరు చేసినా తప్పకుండా ప్రజలు తగిన విధంగా గుణపాఠం చెప్తారని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తాము. ఇక తిరగబడతనే ఉంది. తిరగబడే రోజు కాదు, తిరగబడటానికి అవకాశం ఇచ్చినటువంటి అవకాశం ఈ అవకాశాన్ని ఎవరు వదిలిపెట్టుకోరు. కారణం ఏంటంటే 10 లక్షల రూపాయలు ఇవ్వగలిగినటువంటి పార్టీగా ప్రభుత్వం ఇక్కడ ఎక్కడ లేదు. ఉదాహరణకు నిన్నే వాసాలమర్రిలో డబ్బులు 7 కోట్ల 60 లక్షల రూపాయలు వారి పేరు మీద పంపించారు. ఎవరండి ఈ రకంగా పనిచేసేది? అయినా అన్ని రాజకీయ పార్టీలకు ఈ మంట ఎందుకు, కడుపు మంట ఎందుకంటే వాళ్ళ అడ్రస్ లేకుండా పోయే ప్రమాదం ఉంది రాజకీయాల్లో. వాళ్ళ పార్టీని ఎవరు గుర్తించే పరిస్థితి లేదు. కేసీఆర్కు వ్యతిరేకంగా కానీ ఈ స్కీమ్కు వ్యతిరేకంగా కానీ ఎవరు మాట్లాడినా రాజకీయంగా వాళ్ళు కొట్టుకుపోతారు. కేసీఆర్ ప్రభంజనం, దళితుల ప్రభంజనంలో ఎవరైనా కొట్టుకుపోక తప్పదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇది ఒక మంచి కార్యక్రమం. మానవత్వం కలిగినటువంటి నాయకుడు, ముఖ్యంగా దళిత బంధువు అయినటువంటి కేసీఆర్ చేసే ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా అభినందించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా. ఇగో చూడండి రాజకీయ పార్టీ, ఇప్పుడు అవునన్నా కాదన్నా టీఆర్ఎస్ అనేటువంటిది రాజకీయ పార్టీ కదా. పోగా స్కీమ్ మంచిదా కాదా అని మనం ఆలోచించాలి. కానీ ఎలక్షన్ కొరకే కాదు, సంవత్సరం ముందే నేను అనౌన్స్ చేశాను 1000 కోట్లు కూడా అలాట్మెంట్ ఇచ్చానని ముఖ్యమంత్రి గారు చెప్పారు. రెండోది ఏంటంటే ఇవాళ దానికి ఎంత ఖర్చు అయినా ఖర్చు పెట్టి దళితులందరినీ ఆర్థికంగా అభివృద్ధి చేయాలనేది నా లక్ష్యం అనేటువంటిది ముఖ్యమంత్రి గారు చెప్పారు. అందుకే వాసాలమర్రిలో మొదలుపెట్టారు. కారణం ఏంటంటే హుజూరాబాద్ కొరకే కాదు, రాష్ట్రం మొత్తం కూడా ఇది అమలు చేస్తా అని చెప్పి చెప్పడానికే ఇలా వాసాలమర్రిలో కార్యక్రమం కూడా మొదలు పెట్టబడ్డదని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తా. వెళ్తే మంచి కానీ అవును, ఆలేరు నియోజకవర్గంలో అమలు చేశారు. యాదగిరి లక్ష్మీనరసింహ టెంపుల్ బ్రహ్మాండంగా కూడా డెవలప్ చేశారు, చాలా సంతోషం. అది హిస్టారికల్, అది కూడా అది భవిష్యత్తు అనుకుంటే ఈ నెల 2 నెలల లోపల దాన్ని కూడా ప్రారంభోత్సవం చేస్తారు అనుకుంటా ముఖ్యమంత్రి గారు. చాలా బాగా ఆ టెంపుల్ పోతే నిజంగా చెప్పాలంటే చరిత్రలో ఎవరు కూడా అటువంటి కార్యక్రమం చేయలేరు. అంత బ్యూటిఫుల్గా మరి టెంపుల్ నిర్మాణం జరుగుతూ ఉంది. నిర్మాణం ఆల్మోస్ట్ అయిపోయింది, 99% అయిపోయింది, కొద్ది మాత్రం ఉన్నట్టుంది. అది కూడా మరి పూర్తి చేసి ప్రారంభోత్సవం కూడా చేస్తారు. నేను కాంగ్రెస్ వాళ్ళకి అదే చెప్తున్నా కదా, కాంగ్రెస్ వాళ్ళకి కానీ బీజేపీ పార్టీ వాళ్ళకి కానీ నేను చెప్పేది ఏంటంటే నాయన, ఇక మీరు రాజకీయంగా మీరు ఏం చేయలేరు. ఈ స్కీమ్ అమల్లోకి వస్తుంది, అమల్లోకి వచ్చింది, వాసాలమర్రిలో అమలు చేయడం జరిగింది, డబ్బు కూడా కలెక్టర్ పంపి, అంటే దాని అర్థం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని అమలు చేయబోతున్నారు. ఇంతకంటే మంచి స్కీమ్ ఏమి లేదు. గతంలో కూడా స్కీములు ఉన్నాయి, బర్రెనిచ్చేది, గొర్రెనిచ్చేది, రకరకాల చెప్పుల దుకాణం పెట్టుకునేది, దానికైనా 12 కష్టాలు ఉండే, ఎవడో గ్యారంటీ ఇవ్వాలి, ఎవడో షూరిటీ పెట్టాలి, ఇవన్నీ లేకుండానే, ఎలాంటి షూరిటీ లేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి ఇవాళ డైరెక్ట్గా 10 లక్షల రూపాయలు వాళ్ళ అభివృద్ధి కోసం ఇస్తున్నటువంటి కార్యక్రమం, దీన్ని అందరూ గర్వించాలి, సంతోషపడాలి, సహకరించాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా. ఇప్పుడు దీన్ని ఎప్పుడు కూడా మీరు ఒకటి అర్థం చేసుకోండి, ఇప్పుడు స్కీమ్ అనౌన్స్ చేసినప్పుడు 20,000 రూపాయలు ఉండే ఎకరానికి, ఇవాళ కొన్ని స్థలాల్లో కోట్లు పెట్టినా దొరకనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఏదైతే వాళ్ళ దగ్గర ఉన్న భూమి ఉన్నదో, వాళ్ళ దగ్గర 14 లక్షల ఎకరాల భూమి ఉన్నట్టుగా మొన్న సీఎం గారు మీటింగ్ పెట్టినప్పుడు నేను కూడా అక్కడ ఉన్నా కాబట్టి అది మా నోటీస్కి వచ్చింది. అదంతా కూడా ఏ విధంగా భద్రపరచాలి, దాన్ని ఎట్లా డెవలప్ చేయాలనేది ఒక భాగం.
గ్రామాలలో ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి అవన్నీ పంచాల నిర్ణయం కూడా ప్రభుత్వం తీసుకుంది. నేను వాసాల మరికి వెళ్తే మరి 100 ఎకరాల భూమి అక్కడ వీరుల కబ్జాలో ఉన్నట్టుగా తేలింది. దాన్ని తప్పకుండా దళితుల వస్తుందనే అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు. ఏ గ్రామాల్లో ఎంత ఉంటే అంత పంచడానికి ప్రభుత్వం ముందుకు వస్తా ఉన్నది. దాన్ని కూడా మనం అభినందించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం స్కీమ్ గురించి మాట్లాడుకుందాం. మిగతా అన్ని ఇప్పుడు ఎందుకు ఈ స్కీమ్ వస్తే రాళ్ళు రత్నాలు అయితే ఈ స్కీమ్ వస్తే ప్రతి పేదవాడు కడుమిడ బువ్వ తింటాడు, కంటి నిండా నిద్రపోతాడు. రిక్కాడితే కానీ డొక్కాడని ఆ ప్రజలకు మరి ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది, వాళ్ళ పిల్లలు బాగా చేసుకుంటారు, వాళ్ళు ఆనందంగా ఉంటారు. కాబట్టి ఇవాళ మనకు కావాల్సింది ప్రగతి పదంలో నడవాలే, అభివృద్ధి పదంలో నడవాలే, అందరూ కూడా ముందుకు రావాలంటే ఎక్కడ మొదలు పెట్టాలి? ఇది ఎక్కడైతే నష్టపోయినరో తరతరాలుగా స్వతంత్ర పొలాలు గత 75 సంవత్సరాల నుంచి ఎవరికైతే అందలేదో వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెట్టాలని నెట్ క్యాష్ 10 లక్షలు ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందా తమ్మి? పని నువ్వు చెప్పు. పలందాకి ఇస్తున్నట్టు ఆలోచిద్దాం. ఎక్కడ కూడా ఇవ్వడం లేదు, ఇచ్చే ప్రయత్నం ఆ పార్టీలు చేయాలి. రేపటి నుంచి నేను ఒకటే చెప్తున్నా, అన్ని పార్టీలకు మీరు మాట్లాడడానికి మీకు హక్కు లేదు, రాజకీయాలు చేయడానికి మీకు హక్కు లేదు. ఏం చేస్తారంటే రాజకీయాలు మీరు చేసి ఏం చేస్తారు మీరు చెప్పండి. మీకు చాతన ఇదా 10 లక్షల రూపాయలు ఇచ్చేద్దాం ధైర్యం మీకుందా? ఇక్కడ లోకల్గా మీరు నిర్ణయం తీసుకోగలుగుతారా? మీరు కేంద్ర పార్టీలతో మాట్లాడి పోని భారతదేశం అంతా ఇటువంటి పాలసీని అమలు చేయగలుగుతారా మీరు? అది కేసీఆర్ కాబట్టే చేయగలుగుతున్నాడు. దమ్ము ధైర్యం ఉన్న కేసీఆర్ మాత్రమే ఈ కార్యక్రమాన్ని అమలు చేయడానికి ఇవాళ ముందుకు సాగుతుంది తప్ప వేరొళ్ళతో కాదు. వేరొళ్ళు చేయలేరు. ఆయన చాలా మరి ముఖ్యంగా చిత్తశుద్ధితో పనిచేయాలనే ఆలోచనతో ఉన్నాడు. దాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తాను. ఇప్పుడు రాజకీయాల కొరకు నేను మాట్లాడటం లే, నేను ఒక సామాజిక భద్రత ఆర్థిక భద్రత నా జాతికి వస్తుంది. ఒక 66 సంవత్సరాలు కలిగినటువంటి వయసున్న నేను, ఒక 30 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి 45-50 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్న నేను ఆలోచించేది నా జాతి ముఖ్యం. నేను ఎన్ని కష్టపడ్డా ఇప్పుడు ఆలేరు నియోజకవర్గం అంతా నేను ఏం చేయాలో అన్ని చేసిన నేను. కానీ వాళ్ళందరినీ పైకి లేపాలంటే నేను 1000 ఎకరాల భూమి కొనిచ్చిన, 1000 ఎకరాలు ఒక ఎమ్మెల్యేగా అక్కడ ఉండి నేను కొనిచ్చాను. ఇవాళ విషయం ఏంటంటే ప్రతి వాళ్ళు చిత్తశుద్ధితో పనిచేయగలిగినప్పుడే ఏదైనా సాధ్యమవుతుంది. దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అందరం కూడా మంచిని ఆహ్వానిద్దాం, చెడును పక్కకు నెట్టుదాం, గతంలో జరిగిన విషయాన్ని మర్చిపోదాం, ఇప్పుడు చేస్తున్న కార్యక్రమం ముందు పెట్టుకొని మరి ముందుకు సాగుదామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. రానియబ్బా, ఇప్పుడు ఏ బంధువు వచ్చినా కూడా ముఖ్యమంత్రి గారు ఏం కాదంటలేరు. కానీ మొదలుపెట్టింది ఒక దగ్గర మొదలుపెట్టాం కదా, అది పూర్తి కావాలి కదా. అది పూర్తయినా ఇంకొక కార్యక్రమం కూడా చేపట్టడానికి అవకాశం ఉంది. ఆయన ఏమి అధైర్యవంతుడు కాదు, ధైర్యవంతుడు. ఏది చేయాలనుకుంటే అది చేయగలిగిన మోగోడు కేసీఆర్. కాబట్టి నిన్న వాసాల మరికి వెళ్ళిండు, 24 గంటల లోపల 70 ఇచ్చేసిండు. దాన్ని ఏమంటావు మరి? ఎవడు వాళ్ళు నవ్వుతుందా? నోటిఫికేషన్ ఒక్క హుజూరాబాద్ నియోజకవర్గం గవర్నమెంట్ వచ్చేదిందా పోయేదిందా నాకు అర్థం కాదు. నువ్వు క్రిటిసైజ్ చేయడానికి ఎన్నైనా చేయొచ్చు, ఎవరమైనా చేయొచ్చు, కానీ మనిషిని గుర్తించడం కూడా ఆ మనిషిని బట్టి ఉంటుంది. ఇవాళ హుజూరాబాద్ ఎన్నిక ఒక్క ఎన్నిక బై ఎలక్షన్, అది కూడా ఏముందండి దాంతో? అది ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉండోళ్ళే గెలుస్తారు, బయట లేట గెలుస్తారు. అది కూడా రాజేందరు అనేక అవినీతి కార్యక్రమాలు చేసి 1000 కోట్ల రూపాయలు సంపాదించడం చెప్తున్నారు. మా దళితుల భూమి ఆయన దగ్గర ఉంది, ఆయన కోట్లు ఎట్లా ఇస్తారండి? మా దళితుల భూమి 40 ఎకరాల భూమి ఆయన కబ్జాలో ఉంది, ఆయన కోట్లు ఎవరు ఇస్తారు? ఎందుకు ఇస్తారు? అతను నేను గతంలో కూడా చెప్పా, ఇప్పుడు కూడా చెప్తున్నా, రాజేందర్ 40 ఎకరాల భూమి దళితుల అసైన్డ్ భూమి ఆయన దగ్గర ఉంది, అది పంచాలే. ఆలయ భూమి కూడా ఉన్నది, దాన్ని కూడా పంచాలే. ముక్కు నాలుగు రాసి అవి పంచి ఓటు కోసం తిరగాలి, లేదంటే అతను బహిష్కరించాలని గతంలో చెప్పాను, మళ్ళీ కూడా చెప్తున్నాను. నేను రాజేందర్ పోటీ చేయడానికి ఆయనకి అర్హత లేదు. ఏమాత్రం నైతిక విలువలు ఉన్నా ఆయన ఓట్లు అడగకూడదు, పోటీ చేయకూడదు.